ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం సరికొత్త రాజకీయాన్ని ప్రారంభించినట్టుగా కనబడుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నాయకుడి వెంట కొనసాగుతున్నటువంటి నాయకులంతా ఒక్కొక్కరుగా ముఖం చాటేస్తున్నట్టుగా కనబడుతున్న పత్రణంలో కొత్త వర్గాలను కొత్త వ్యక్తులను తెర మీదకు తీసుకొచ్చి మరి అధికార పార్టీపై ఉసిగొల్పుతున్నట్టుగా పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా గత కాలంలో వ్యవస్థల్లో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల ద్వారా తనకు కావాల్సినటువంటి పనులు చక్కబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అధికార వర్గాల్లో గాని కొంతమంది చెప్తున్నట్టు న్యాయ వ్యవస్థలో గాని మిగతా వ్యవస్థలన్నిటిలో కూడా ఆయనకు సంబంధించినటువంటి మనుషులు ఆయనకు పనులు చేసి పెట్టారు. వారిలో కొంతమందికి ఆయన పదవులు ఇచ్చి ప్రోత్సహించారు కూడా. అట్లాంటి వారిలో అశోక్ బాబు లాంటి వాళ్ళు ఉన్నారు. అశోక్ బాబు ఎన్జీఓస్ సంఘ అధ్యక్షుడిగా ఉండి ఇటీవలి కాలంలో ఒక ఛానల్ చర్చా వేదికలో చంద్రబాబు కోసం తాను పనిచేయకపోతే ఆయన గెలిచేవాడే కాదు అన్న వ్యాఖ్య చేశారు. అంటే తెర వెనక చంద్రబాబు కోసం ఆయన ఎంత కృషి చేసింది మరి ఆయన మాటల్లోనే చెప్పుకొచ్చారు. ఆయన ఒక్కడే కాదు, పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వరలరామయ్య, ఇతరులు కూడా టీచర్లుగా లేదా ఇతర ఎన్జీఓ సంఘాల్లోనూ ఉపాధ్యాయ సంఘాల్లోనూ పోలీస్ వర్గాల్లోనూ న్యాయ వ్యవస్థలోనూ చాలామందిని ఆయన ఆకట్టుకుని వారికి కావలసిన ప్రోత్సాహకాలు ఇచ్చి వ్యవస్థలను మేనేజ్ చేసినటువంటి వృత్తాంతాలు ఉన్నాయి. కాకపోతే వారంతా ఇప్పుడు మరి తెర మీదకి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అశోక్ బాబు తాజాగా రాష్ట్ర మంత్రి కన్నబాబు చేసినటువంటి వ్యాఖ్యలపైన తనదైన శైలిలో అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ఈ రాష్ట్రంలో కులాల వారీగా మరి మతాల వారీగా విభజిస్తున్నారు, ప్రజలను సమాజాన్ని విభజిస్తున్నారని. నిజానికి ఒక 10 ఏళ్ల క్రితం వరకు లేదా ఒక 20 ఏళ్ల క్రితం వరకు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ తప్ప కార్పొరేషన్లు లేవు. కానీ ఎస్సీలని విడగొట్టి ఒక్కటిగా ఉన్న ఎస్సీలని విడగొట్టి వాళ్ల మధ్య చిచ్చు పెట్టి మరి ఎస్సీ బీసీ వర్గీకరణ కోసం ఏబీసీడీ వర్గీకరణ కోసం చిచ్చు రగిల్చిన వ్యక్తి ఎవరు? సాక్షాత్తు అసెంబ్లీలోనే చంద్రబాబు ఒప్పుకున్నారు, ఎస్సీ వర్గాల్లో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి తాను ఎస్సీ వర్గీకరణకు మరి ప్రతిపాదించానని. సరే, అదొక అంకం. ఆ తర్వాత ప్రతి ఎన్నికలకు ముందు ఆయన ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి తన బబ్బం గడుపుకోవటం అలవాటైపోయింది. 2014 ఎన్నికలకు ముందు కాపుల్ని రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నించారు. కాపు కార్పొరేషన్ పెడతా అన్నారు, సంవత్సరానికి ఎంత ఇస్తా అన్నారు, మొత్తం 10,000 కోట్లు ఖర్చు పెడతా అన్నారు. ఏమైందో తెలియదు. ఒక కాపు కార్పొరేషనే కాదు, ఎన్నడూ లేని బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు. ఎన్నికల ముందు 17 కార్పొరేషన్లు ప్రకటించారు. అసలు కులాల వారీగా మరి సమాజాన్ని విభజించిందే ఆయన. తనకు కావలసినటువంటి కులాన్ని తనకు కావలసినటువంటి వర్గాన్ని ఏర్పరచుకోవడం కోసం ఆయన ఎప్పుడూ సమాజాన్ని విభజిస్తూనే ఉన్నారు. అసలు ఏదన్నా ఒక పోలీస్ కేసు వస్తే, ఏదన్నా ఒక తప్పు జరిగితే ఆ నిందితుడిపై అసలు కేసు ఎఫ్ఐఆర్ జరగకముందే, కేసు ఫైల్ కాకముందే లేదా ఆయన అరెస్టు చేయకముందే ఆయన ఫలానా వర్గానికి చెందినవాడంటూ తెలుగుదేశం వర్గాలన్నీ వెళ్లిపోయి మాట్లాడటం మొదలైంది. నిన్నగాక మొన్న నర్సీపట్నానికి చెందినటువంటి ఒక డాక్టర్ విషయంలో ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడు, ఎవరైనా కావచ్చు, అతను ఒక డాక్టరు, తప్పు చేశాడు. అలాగే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్లో పట్టుబడితే ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. అసలు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఈ పేర్లన్నీ తీసుకొస్తున్న వ్యక్తి కేవలం చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో సమాజాన్ని ముక్కలు చేసి కులాలుగా మతాలుగా విడదీసి సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాకపోతే ఇవాళ ఆయన ఆ పేరు తుడిచేసుకోవటం కోసం, తను పరిశుద్ధుడిగా కనిపించటం కోసం మరి కొత్తగా పార్టీలోకి వచ్చి గొంతు వినిపిస్తున్న అశోక్ బాబు లాంటి వాళ్ళని వర్ల రామయ్య లాంటి వాళ్ళని ముందుకు నెట్టి వైసీపీ ఏదో లేదా ఇతర పార్టీలు మరి కులాలను మతాలను రెచ్చగొడుతున్నాయి లేదా కులాల వారీగా మతాల వారీగా విడిపోతున్నారు అంటూనే ఏ కులానికైనా ఏ మతానికైనా
లేదా ఏ వర్గానికైనా ప్రభుత్వం అంతో ఇంతో ఆర్థిక సహాయం అందిస్తున్నదని చెప్పగానే ఆ వర్గంలో అందరికీ రాలేదు, ఆ వర్గంలో కొంతమందికే వచ్చాయి, ఇది అన్యాయం చేసినట్టు, తాము అంతకంటే ఎక్కువ చేశాము, లెక్కలు తిద్దాం, ఈ వాదనంతా కూడా పరోక్షంగా వర్గాలను రెచ్చగొట్టడమే. కాపు కార్పొరేషన్ పెట్టి ఎవరికి ఏ లబ్ధి చేకూరిందో ఈ రోజుకు చెప్పలేనటువంటి పరిస్థితి. చదువుకోవడానికి కొంతమందికి ఉపాధి కల్పించడానికి లేదా చదువుకొని ఉపాధి పొందడం కోసం వారందరికీ లోన్లు ఇచ్చాం, వారంతా విదేశాల్లో చదువుతున్నారు. ఇదా ఇక్కడ భుక్తి లేక తిండి లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద దారిద్ర్యంలో మగ్గిపోతున్నటువంటి కాపులు ఎంతో మంది చిన్న చిన్న ఉపాధి కల్పన అవకాశాలను ఇప్పించమని అడిగితే వారందరినీ కాదని ఫారిన్ లో చదువుకోవడానికి అప్పులు ఇచ్చామని చెప్తారు చంద్రబాబు నాయుడు వర్గం. అంటే కాపుల్లో అందరూ ఫారెన్ వెళ్ళగలిగిన వాళ్ళే ఉన్నారా? నిరుపేదలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మరి వారందరినీ ఆదుకోకుండా ఇలాంటి ఒక కాపు సామాజిక వర్గమే కాదు, బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు. బ్రాహ్మణ కార్పొరేషన్లో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నారో, ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో, ఎవరికైతే కనీసం వైద్య సౌకర్యాలు అవసరమో వారందరినీ పట్టించుకోలేదు. ఎవరైతే పచ్చ చొక్కా వేసుకున్నారో, బ్రాహ్మణుల్లో పచ్చ చొక్కా వేసుకున్నటువంటి వాళ్ళందరినీ చేరదీసి ఆయన వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదా పెన్షన్లు ఇవ్వడం చేశారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలా చేయలేదనేదే బాధ అనుకుంటా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒక మాట చెప్తున్నారు, కులాలు చూడడం, మతాలు చూడడం, వర్గాలు చూడడం, ప్రాంతాలు చూడడం, వీటన్నిటికీ అతీతంగా మరి ఏదైతే లబ్ధికి అర్హుడై ఉంటే చాలు, ఆ లబ్ధిని అందచేస్తామని చెప్తున్నారు. కానీ ప్రజల్లోకి సంక్షేమ కార్యక్రమాలు విస్తృతంగా వెళ్లిపోయి ప్రజల్లోకి వాలంటీర్లు నేరుగా ఇంటి వద్దకు తీసుకెళ్లి లబ్ధి చేకూరుస్తున్న పరిస్థితి. ప్రజల్లో కనీసం గతంలో ఎమ్మెల్యేలు ఎంపీల పెత్తనం కొనసాగింది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకి, బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి, ఇందులో మధ్యవర్తిత్వం ఎక్కడా లేదు. కాకపోతే నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి పైన కానీ ఆయన ప్రభుత్వం పైన కానీ అంతో ఇంతో గౌరవం పెరుగుతోంది. కాబట్టి దీన్ని రూపుమాపాలంటే, ప్రజల్లో ఒక ఏదైనా ఒక చెడు ప్రభావాన్ని తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఆయన ప్రభుత్వం మీద కానీ దుష్ప్రచారం చేయాలంటే మరి అశోక్ బాబు లాంటి వాళ్ళు, వరలరామయ్య లాంటి వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఒకవేళ జనంలో ప్రజల్లోకి వెళ్ళి ఎవరికి ఏ లబ్ధి జరిగింది, ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కలిగాయి, ఏ వర్గానికి కలగలేదు అని చూస్తే ప్రతి కుటుంబంలో దాదాపుగా ఏదో రకంగా ప్రభుత్వ లబ్ధి లభించినట్టుగా చెప్తున్నారు అనేక రకాల సర్వేలు చెప్తున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి లభించేటువంటి, ప్రభుత్వం నుంచి మరి పేదలకు వచ్చేటువంటి లబ్ధి ప్రతిదీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా వెళ్లిపోవడం వల్ల, మధ్య దళారీలు లేకపోవడం వల్ల చాలా లాభపడ్డట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు నాయుడు తన వర్గాలను పోషించాడు. జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం వర్గాలు దోచుకు తినటానికి మరి ఎంతో సౌకర్యం కల్పించారు, ఎన్నో సౌకర్యాలు కల్పించారు. అసలు ఒక దశలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రతిపక్షం గెలిచిన చోట జీవోలు ఇష్యూ చేసి నేరుగా నిధులు కూడా వారికే విడుదల చేసిన పరిస్థితి. అంటే ఆ రకమైనటువంటి దుర్మార్గమైన పాలన ఇప్పుడు లేదు కాబట్టి, ఆ రకమైనటువంటి దుర్నీతి ఇప్పుడు సాగట్లేదు కాబట్టి కొంత తెలుగుదేశానికి అక్కసుగానే ఉండొచ్చు. కానీ కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజిస్తున్నది ఎవరు? ప్రతి సందర్భంలోనూ పులివెందుల పంచాయతీ అంటున్నది ఎవరు? చంద్రబాబు నాయుడే. అసలు ఒక ప్రాంతం పేరుతో ఒక సామాజిక వర్గాన్ని కించపరచడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? చంద్రబాబు నాయుడు. ప్రతి సందర్భంలోనూ పులివెందుల పంచాయతీ అంటారు. రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయటం, ఒక కులాన్ని టార్గెట్ చేయటం, ఒక ప్రాంతాన్ని టార్గెట్ చేయటం, ఇవన్నీ చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులే తప్ప మిగతా వారెవరు కాదు. ఈ రాష్ట్రంలో మిగతా వారెవరు కూడా ఏ పార్టీలోనూ లేదు. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గత 40 ఏళ్ళ ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా కులాలను మతాలను రెచ్చగొట్టి మరి పబ్బం గడుపుకున్నటువంటి తీరే తప్ప ఎక్కడా కూడా ఒక సమాజాన్ని సంఘటితమైనటువంటి శక్తిగా ముందుకు తీసి నడిపించినటువంటి పరిస్థితి లేదు. ఎంతో కొంత ఏమాత్రం అవకాశం దొరికినా బీసీలను రెచ్చగొడతారు, మైనార్టీలను రెచ్చగొడతారు, ఎస్సీలను, బీసీ ఏ వర్గాన్నైనా సరే ఆయనకు అవకాశం లభిస్తే చాలు
అసలు వాళ్ళకి లబ్ధి చేకూరుతున్న వాళ్ళలో కొంతమందికి రాలేదంటూ దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారు. అంటే ఏ విధంగా ఆయన ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయాలి, ప్రజల్లో ప్రభుత్వం మీద ఏవగింపు కలగాలి, ప్రజల్లో ప్రభుత్వాన్ని మరి అప్రతిష్టపాలు చేయాలి, ఇదే తప్ప ప్రజలు మేల్కొంటున్నారు. గతంలో 40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. 40 ఏళ్ల క్రితం ఆయన సాగించిన రాజకీయాలన్నీ అవుట్డేటెడ్ పాలిటిక్స్ అన్ని ఇప్పుడు సాగట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియా విప్లవం మొత్తం ప్రపంచమంతా మరి విస్తరించిపోయింది. ఏ మూలన ప్రపంచంలోని ఏ మూలన ఏ సంఘటన ఎక్కడ ఏ విధంగా జరిగినా క్షణాల్లో మరి ప్రపంచం అందరికీ తెలిసిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకా ఆయన తన మార్కు రాజకీయాలను కొనసాగించాలని ఒకవేళ భావిస్తే ఆయన తను సొంతగా కానీ తన తనయుడు ద్వారా కానీ తన అనుయాయుల ద్వారా కానీ అలాంటి రాజకీయాలను సాగిస్తే కొనసాగమని తెలుసుకోవాలి చూద్దాం ఇప్పటికైనా తెలుగుదేశం పంధా మార్చుకుంటుందో లేదో.